పోటీ చేసినాడు, తన తల్లినే విమర్శించినాడు, తన అన్ననే పక్కన పెట్టినాడు. అన్న చనిపోయాక జరిగిన ఎన్నికల్లో తన తల్లి మీద పోటీ చేసినోడిని ఎక్కడ యాక్సెప్ట్ చేస్తాడు అతను? సరే, అయినా తల్లి చెప్పిందని తీసుకున్నాడు. తీసుకున్నప్పుడు ఆగాడు ఆయన, మళ్ళీ చిచ్చు పెట్టాలని చూశాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆరంభంలో కానీ గెలుపులో కానీ లేదా ప్రతిపక్ష స్థానంలో కానీ వివేకానంద రెడ్డి పాత్ర ఏమైనా ఉందా? దేశమెత్తు లేదు కదా. జగన్ సెటిల్ చేసుకున్న ఇంట్లోకి వచ్చి దూరి మళ్ళీ దాన్ని దెబ్బకొట్టాలని చూశాడు. తన ఆధిపత్యం రావాలని చూసుకున్నాడు. మళ్ళీ అక్కడ అవినాష్ రెడ్డికి ఆధిపత్యం రావడం అంగీకరించలేదు. అదే కదా గొడవ అంతా, ఇప్పుడు మర్డరు కథ అంతా దాని వెనకాల నడుస్తున్నది. అక్కడ ఒక యాప్ వచ్చింది వీళ్ళకి. తల్లి కూడా వివేకానంద రెడ్డికి కీ పొజిషన్ ఆశించడం, లేకపోతే షర్మిల అనేటువంటిది. అంటే అక్కడ వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టింది ఆ టైంలో వివేకానంద రెడ్డి. ఆ చిచ్చులు సైకలాజికల్. ఇప్పుడు మనం ఈ కుటుంబాలలో గోడల్లో ఒక కీలకమైన పదం ఉంటుంది, కాలు జారినా పర్లేదు కానీ నోరు జారకూడదు. నోరు జారేశారు ఇక్కడ, వెనక్కి తీసుకోలేరు. ఇంక ఇప్పుడు ఇవాళ రోజున షర్మిల జగన్ కలవడం అన్నటువంటి సైకలాజికల్గా ఎంత ప్రయత్నించినా వెళ్ళగాదు. అంతేనా? ఎంత ప్రయత్నించినా వెళ్ళగాదు. సైకలాజికల్గా నోరు జారేశారు. బంధం కలపదా ఎప్పుడు? కలపడం కష్టం.